नमस्ते वेलकम बैक टू मई चैनल अंदर बहुनारा अं ने चला बहुनाजु मैं वीडियो वो बोड़ काकरकाय चसा चाला बहुत कसारी ट्राई चे अंदर की नचुत बोड़ काकरकाय करी ओके फ्रेंड्स तक ट्राई चयी हाई अंडी ఈ రోజు బోడ కాకరకాయ కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం గాని ఒకవేళ ఎప్పుడు తినలేని వాళ్ళు కూడా ఈ కర్రీని ట్రై చేయొచ్చుండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు, నిజంగా చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేస్తారు కదా. ముందుగా నేనైతే వాటర్ పెట్టుకుని అందులో ఉప్పు వేసుకున్నాను. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ కాకరకాయల్ని వేసేసుకోవాలండి. ఇవి ఒక 15 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. అదే విధంగా కడాయిలో ఆయిల్ వేసుకున్నాను నేను. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించుకోండి. సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 4 గాని 3 గాని వేసుకోండి. చూశారు కదా నేను బాయిల్ అయినవి కాకరకాయలు తీసేసుకుని వెనక ముందు ఇవి తొడుములు తీసేసుకోవాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్నా కదా వీడియోలో, ఆ విధంగా తొడుములు తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి వేయించుకోండి. వేగిన తర్వాత కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసాను. ఇంకా కొంచెం గరం మసాలా వేసానండి. 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి ఇవి బాగా కలిపేసుకుని మనం ఉడికించుకున్న బోడ కాకరకాయల్ని వేసేసుకోవాలండి. కొద్దిగా షుగర్ వేసానండి, ఎందుకంటే కొంచెం వగరుగా ఉంటుంది అందుకనేసి షుగర్ వేసి ఒక 1/2 కప్ వరకు పాలు వేసేసుకొని మనం కుక్ చేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకోండి. చూసారు కదండి ఇలా బాగా కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో రుచికరంగా ఉండే బోడ కాకరకాయ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఇంతవరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ ఇంకా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్కి ఈ వీడియోని పంపించండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.